రామకృష్ణ ప్రభ చానల్ ను చూడండి మాసపత్రికను చదవండి స్థాపకాయ చ సర్వర్మ స్వరూపి అవతార వరిష్టాయ రామకృష్ణయే నమః ఓం నమో భగవతే రామకృష్ణాయ పూర్వం భారతదేశంలో పేరుబడ్డ రాజ్యాలు ఎన్నో ఉండేవి వాటిలో విదేహరాజ్యం ఒకటి దానికి రాజధాని మిథిలా నగరం అది భూదేవికి తిలకం వలె ప్రకాశిస్తూ ఉంటుంది కోటలతోనూ అగడ్తలతోనూ ప్రాకారాలతోనూ పెద్ద పెద్ద మేడలతోనూ ఆ నగరం దివ్య వైభవాన్ని విరజిమ్ముతుంది విశాలమైన రాజవీధులు అందమైన అంగళ్ళు రమ్యమైన పూలతోటలు సొగసైన సరస్సులు ఆ పట్టణం యొక్క అందాన్ని ఇనుముడింపజేస్తూ ఉంటాయి అక్కడి జనులంతా ధర్మవర్తనులు తమ తమ విధులను చక్కగా నిర్వహిస్తూ శిష్టాచార సంపనులై వారు ఇతరులకు వరవడిగా ఉండేవారు మూర్ఖులు నీచులూ క్రూరులూ మొదలైన దుర్జనులూ సమాజ భయంకరులు ఆ నగరంలో లేరు అది పుణ్యానికి పుట్టినిల్లు ఆ మిథిలా నగరానికి రాజు జనకుడు అతడు సుక్షత్రియుడు ధర్మమూర్తి పండితుడు మహాదాత రాజనీతిని అనుసరించి పరిపాలన చేస్తూ ఉండేవాడు అపరాధి అయితే తన కుమారుణ్ణైనా శిక్షిస్తాడు నిరపరాధి అయితే శత్రువునైనా అతడు గౌరవిస్తాడు అతని సమదృష్టి అట్లాంటిది ఆ మహారాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు అతడి ధర్మబుద్ధే ప్రజలందరికీ అలవడింది పరిపాలకుల ప్రభావం ప్రజలపై తప్పక ప్రసరిస్తుంది కదా అందుకే యథారాజా తథాప్రజ రాజును అనుసరించే ప్రజలుంటారు అని పెద్దలంటారు కాగా జనకమహారాజు ధర్మనిష్టవల్లే మిథిల రాజ్యం ధర్మరాజ్యంగా వర్ధిల్లింది మిథిల యొక్క చివరిపేటలో ఒక అందమైన భవనం ఉంది అది ధర్మవ్యాధుడనే ఒక శూద్రుడి నివాసం అది చాలా పరిశుభ్రంగానూ పవిత్రంగానూ ఉంటుంది అందులో ధర్మవ్యాధుడు ముసలివాళ్లైన తల్లిదండ్రులతోనూ భార్యాపుత్రులతోనూ కాపురం చేస్తున్నాడు అతడు జాతిని బట్టి శూద్రుడు వృత్తిని బట్టి వ్యాధుడు అనగా వేటగాడు మాంసం అమ్ముకొని జీవించడం అతని వృత్తి అతడు పెద్దగా చదువుకోలేదు అయినా పూర్వజన్మ సుకృతం వల్ల అతనికి అన్ని విద్యల సారమూ అబ్బింది ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ధర్మరహస్యాలు అన్నీ అతనికి ఉగ్గుపాలుతో పట్టిన విద్యలే అయ్యాయి అందువలనే ధర్మవ్యాధుడు అనే పేరు వాడవాడలా వ్యాపించింది సంశయం కలిగినప్పుడల్లా అందరూ అతని వద్దకు వచ్చి తృప్తికరమైన సమాధానాన్ని పొందుతూ ఉండేవారు ఇది ఇలా ఉండగా విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది ప్రక్కనున్న రాజ్యంలో దూరంగా ఒక అగ్రహారం ఉండేది అందులో కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు వేదాలు శాస్త్రాలు అన్నీ చదువుకున్నవాడే కాని లాభం శాస్త్రసారం అతడికి వంటపట్టలేదు కోపం తాపం అసహనం ఎక్కువ అతడు కొంతకాలం తపస్సు కూడా చేసినవాడు అయినా మరింత అహంకారమే పెరిగింది తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా అతడు ఇల్లు విడిచి వేదాధ్యయనం కోసం అడవికి వెళ్లాడు అడవిలో ఒక చెట్టు క్రింద కూర్చొని కౌశికుడు వేదం వల్లవేస్తున్నాడు మధ్యాహ్నం అయింది చెట్టుమీదనున్న ఒక కొంగ రెట్టవేయగా అది అతడి శిరస్సుపై పడింది కౌశికుడు కోపంతో కళ్ళు ఎర్రజేసి ఆ కొంగను చూసి శపించాడు వెంటనే అది చైతన్యం కోల్పోయి క్రిందపడి చనిపోయింది దానితో కౌశికునికి తన తపశక్తిపై నమ్మకం పెరిగిపోయింది అతడు అధ్యయనం ముగించి దగ్గరలో ఉన్న ఊళ్ళోకి భిక్షను అడగటానికి బయలుదేరాడు ఇదివరకు అలవాటుగా భిక్ష వేస్తున్న ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అమ్మా భిక్షపెట్టు అని కేకవేశాడు ఆ ఇంటి ఇల్లాలే ఏవో పనులు పూర్తి చేసుకుంటూ ఉండండి స్వామి భిక్ష వేస్తాను అని సమాధానమిచ్చింది అంతలో ఆమె భర్త ఊళ్ళో తన పనులు పూర్తి చేసుకుని ఆకలితో ఇంటికి రావటం జరిగింది ఆ ఇల్లాలు భర్తకు చిరునవ్వుతో ఎదురేగి ఉపచారాలు చేసి భోజనం పెట్టి సంతృష్టిని చేసింది అంతవరకు ఆమెకు బ్రాహ్మణుని సంగతి గుర్తుకు రాలేదు పతిసేవ ముగించిన తర్వాత గుర్తుకురాగానే తొందర తొందరగా ఆమె భిక్షను పట్టుకుని వచ్చింది గుమ్మంలో కౌశికుడు కోపంతో ఊగిపోతున్నాడు కళ్ళు వలే చేసి ఆమెను కొరకొరా చూసి ఏమమ్మా ఇంత ఆలస్యం వేదగ్నుడూ తపస్వి అయిన నన్ను అవమానిస్తావా అని అరిచాడు తన కోపాగ్నికి ఆహుతి అయిపోతుందని అతని ధైర్యం చిత్రం ఆ సాధ్వీ ఆ విధంగా ఆహుతి కాలేదు సరికదా చలించకుండా చిరునవ్వుతో భిక్ష వేయటానికి సిద్ధంగానే ఉంది కారణం ఆమె పరమపతివ్రత ఆమె దృష్టిలో భర్తను మించిన దైవం లేదు మనసుతోనూ మాటతోనూ చేతితోనూ ఆమె ఎల్లవేళలా భర్తనే ఆరాధిస్తూ ఉంటుంది ఆమె సదాచార సంపన్నురాలు శుచిగా పవిత్రంగా ఉంటూ ఇంటి పనులను చక్కబెట్టుకుంటూ ఉండటం ఆమె స్వభావం దేవతలను అతిథులను పూజించటం బంధువులను ఆదరించడం సేవకులను అనురాగంతో చూడటం ఆమె అలవాట్లు వినయం విధేయత ఆమెకు సహజభూషణాలు ఏది ఏమైనా భర్తను సేవించడమే ఆమె పరమవ్రతం ఇటువంటి పతివ్రతం వలననే ఆమె పతివ్రతలలో అగ్రగణ్యురాలు అనిపించుకుంది ఈ నియమం వలనే అమోఘమైన శక్తులు కొన్ని ఆమెను వరించాయి వాటి ఫలితంగా ఆమె ముని కోపాగ్నికి భస్మం కాలేదు కౌశికుడు ఆశ్చర్యంతో గుడ్లప్పకించి గుటకలు వేయటం తప్ప ఏమీ చేయలేకపోయాడు అప్పుడామె ఇలా అంది బ్రాహ్మణోత్తమా మీ కోపాగ్నికి భస్మం కావడానికి నేను చెట్టుమీద కొంగను కాదుకదా కొంగను చేసి చల్లారని కోపంతో మీరెక్కడకు వచ్చినట్లున్నారు శాంతించండి భిక్షను స్వీకరించండి కౌశికునికి నోటమాట రాలేదు ఆశ్చర్యంతో అతడికి నోరు పెగల్లేదు ఏమిటి విచిత్రం ఎక్కడో దూరంగా అడివిలో ఏకాంతంగా జరిగిన కొంగ విషయం ఈమెకెలా తెలిసింది ఈమె కొంగలాగా ఎందుకు కాలేదు తప్పక తెలుసుకోవలసిందే అని అతడి మనసు తహతహలాడింది మెల్లగా తేరుకుని కౌశికుడు అమ్మా సాధ్వీ నీవు గొప్పదానివి క్షమించు నా తపశ్శక్తిని మించిన సామర్థ్యం నీకు ఎలా సంభవించింది అన్నాడు ఆ మాటలకు పతివ్రత భూదేవా నేనేమి తపస్సు చేయలేదు గొప్పగా చదువుకోనూ లేదు నేను చేసే తపస్సంతా మాత్రమే నాకు కలిగిన అభ్యుదయమంతా దాని ఫలితమే అన్నది పాతివ్రత్యానికి ఇంతటి మహత్యం ఉన్నదన్నమాట అని అనుకున్నాడు కౌశికుడు స్త్రీలకు పతివ్రతాన్ని మించిన వ్రతం లేదు భర్తను సేవిస్తే సకల దేవతలను సేవించినట్లే అవుతుంది వల్ల స్త్రీలకు సకల శ్రేయస్సులు లభిస్తాయి పతిసేవయే పరమధర్మం అని పాతివ్రత్యాన్ని గురించి ఆ సాధ్వి వివరించింది తరువాత ముని ధర్మసూక్ష్మాలను వివరించమని ఆమెను కోరాడు దానికి ఆమె పెద్ద పాండిత్యమేమీ నాకు లేదు మీ కోపాన్ని చూచి నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది దానిని వివరిస్తాను అని అన్నది అందుకు కౌశికుడు సంతోషం సావధానంగా వింటాను అని అన్నాడు కోపం మానవులకు పరమశత్రువు దానివల్ల సర్వనాశనం సంభవిస్తుంది ముఖ్యంగా బ్రాహ్మణులకు కోపతాపాలు పనికిరావు వాటిని విడిచిపెట్టిన వాడే వాస్తవమైన బ్రాహ్మణుడు అభ్యాసంతోనూ పట్టుదలతోనూ కోపాన్ని అణిచివేయాలి అప్పుడు కౌశికుడు బ్రాహ్మణునికి సంబంధించిన విషయాలను వివరించమన్నాడు ధర్మానికి పరమమూలం వేదం వేదసారం సత్యం సత్యమే ధర్మస్వరూపం అయితే ధర్మ సూక్ష్మాలు వివిధంగా ఉంటాయి స్మృతుల వల్ల శిష్టాచారం వల్లనూ సంప్రదాయం ఏర్పడుతుంది సంప్రదాయాన్ని బట్టి ధర్మరహస్యాలు తెలుస్తాయి గురువులను సేవించటం ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం అహింసను ఆచరించడం ధర్మపరుడే ప్రవర్తించడం ఇవి సామాన్యమైన బ్రాహ్మణ ధర్మాలు వేదం చదువుకోవడం చదివించటం యజ్ఞాలు చేయటం చేయించటం దానం ఇవ్వడం పుచ్చుకోవడం వీటిని షట్కర్మలు ఆరు విధులు అంటారు ఇవి విశేషధర్మాలు వీటియందు శ్రద్ధగలవాడే బ్రాహ్మణుడు అంతేకాక సత్యం సదాచారం సమదృష్టి శాంతం ఇంద్రియ నిగ్రహం అన్నవి బ్రాహ్మణుడు అవలంబించవలసిన కఠోర నియమాలు ఇవి లేనివాడు బ్రాహ్మణుడు కేవలం నేతిబీరకాయే అవుతాడు అన్నది పతివ్రత అప్పుడు కౌశికుడు అమ్మా జ్ఞానోదయమైంది అన్నభిక్షతోపాటు నేడు నాకు జ్ఞానభిక్ష కూడా పెట్టావు బ్రాహ్మణుడనే పుట్టి కూడా ఇంతవరకు ధర్మసారం తెలుసుకోలేకపోయాను అన్నాడు దానికి పతివ్రత ఇలా అన్నది మీకు తెలియని ధర్మాలు కావివి మీరు పండితులు అయినా కోపావేశం వల్ల అన్నీ కొరగాకుండా పోతున్నాయి కోపాన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్లే వెంటనే కౌశుకుడు ధన్యుడను నేటి నుండి కోపపిశాచిని తరిమివేసే ప్రయత్నం గట్టిగా చేస్తాను ఇక నేను వెళ్ళివస్తాను అని చెప్పి వెళ్లటానికి ప్రయత్నించగా పతివ్రత ఉండండి స్వామి మరొక్క విషయం మిథిలానగరంలో నగరంలో ధర్మవ్యాధుడు అనే సూదుడు ఒకడున్నాడు అతనికి అన్ని ధర్మాలు బాగా తెలుసు నాకంటే చాలా గొప్పవాడు శ్రమ అనుకోకుండా ఒకసారి ఆయననుకూడా కలవండి ఉపయోగం ఉంటుంది భిక్షా ఆలస్యమైనందుకు ఏవేవో మాటలు చెప్పినందుకు నన్ను క్షమించండి నమస్కారం సెలవు అని చెప్పి పతివ్రత ఇంటిలోపలికి వెళ్ళింది కౌసుకుని మనస్సు పరిపరి విధాలా పరిగెడుతున్నది చదువుకుని కూడా మూర్ఖుణ్ణి అయ్యాను ఈరోజు అహంకారంతో ఒక సాధ్విని అవమానించదలిచాను తగిన శాస్తీ జరిగింది మహత్యం వల్ల కళ్ళు తెరుచుకున్నాయి చిత్రం గుణవతి అయిన ఒక స్త్రీ ధర్మతత్వాన్ని ద్రాక్ష పండువలే నాకు అందించింది సరే బాగుంది కాని ఇదేం కర్మ ఇప్పుడు ఒక శూద్రిని వద్దకు ధర్మభిక్షకే వెళ్లడమా ఈ విధంగా ఆలోచిస్తూ తన్ను తాను నిందించుకుంటూ కౌశికుడు బసకు చేరాడు మరునాడు ఉదయం అతడు కాలకృత్యాలను తీర్చుకుని మిథిలకు వెళ్లడమా మానడమా అని మరల సంశయంలో పడ్డాడు పతివ్రత యొక్క పాటవాన్ని రుచిచూచినవాడు కనుక ఆమె మాటలను వాస్తవమని నమ్మి కుతూహలంతో చివరకు మిథిలకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు కొండలు కోనలు గుట్టలు నదులూ పల్లెలు పట్టణాలు ఎన్నో దాటి కౌశికుడు మిథిలా నగరం ప్రవేశించాడు అది అతనికి కన్నుల పండుగగా ఉంది అక్కడున్న ప్రజల యొక్క నడవడిని తీరుతెన్నులను గమనించినప్పుడు ఆ నగరం ధర్మదేవతకు నివాసంగానూ సత్యానికి సింహాసనంగాను గుణాల కుప్పగాను తోచింది సంతోషంతో వెదుకుతూ కొందరిని అడిగి ధర్మవ్యాధునీళ్లు తెలుసుకున్నాడు నెమ్మదిగా అక్కడకు చేరుకున్నాడు అది ధర్మవ్యాధుని మేడ ముందరి భాగం రకరకాల మాంసాలు చక్కగా అమర్చబడి సిద్ధంగా ఉన్నాయి ఆ అంగడిని పూలమాలలతోనూ అగరుధూపాలతోనూ అలంకరించారు మాంసం దుకాణమైనా మాణిక్యాల దుకాణం వలె పరిశుభ్రంగా ఉంది ఆ పరిసరం వస్తూ పోతూ ఉండేవాళ్ల కలకలం ప్రశాంత మధురంగా ఉంది అక్కడ చుక్కల్లో చంద్రుళ్లాగా ధర్మవ్యాధుడు ప్రకాశిస్తున్నాడు నిండైన విగ్రహం నడివయస్సు కళాకాంతులు గల ముఖం చక్కగా అమరిన అవయవాలు ధర్మ తేజస్సు ఇతడు ధర్మవ్యాధుడు అని ఎవరూ చెప్పనక్కర్లేదు అతడు దూరం నుండే కౌశికను చూచి విప్రోత్తమా నమస్సులు దయచేయండి మా గృహం చేయండి అని ఆదరంతో ఆహ్వానించాడు కౌసుకునికి ఇచ్చి అర్ఘ్యం పాధ్యం మొదలైన సత్కారాలను ఘనంగా చేశాడు ఆ బాపుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు ధర్మవ్యాధుల మందహాసంతో ఆర్యా పతివ్రత పంపగా మీరు వచ్చారు ఎందుకు వచ్చారో నాకు తెలుసు రండి లోపలికి వెళదాం యథాశక్తిగా కొన్ని విషయాలను మనవి చేసుకుంటాను అన్నాడు ఈ మాటలు వినగానే కౌశికునికి మతిపోయింది పతివర్త సంగతే ఒక వింత దానిని మించిన రెండో వింత ఇది ఇతడు నిజంగా ధర్మస్వరూపుడు కారణజన్ముడు నిధి ఏదో పూర్వజన్మ కర్మల వలన శూదృుడిగా పుట్టి ఉండవచ్చు మణిగి ఇతని నుండి ధర్మసూక్ష్మాలను తెలుసుకోవడమే ప్రస్తుత కర్తవ్యం అని నిశ్చయించుకున్నాడు కౌశికుడు ధర్మవ్యాధా నీకు సర్వము కర్తలామలకం నేను వేరుగా చెప్పనక్కర్లేదు నాకు కలిగిన కొన్ని ధర్మసందేహాలను నీవు తీర్చాలి అని అనగా ధర్మవ్యాధుడు సరే అన్నాడు అప్పుడు నీవు చూస్తే ధర్మరాశివి నీవు చేసే మాత్రం అంటే మాంసం అమ్ముకోవడం సముచితంగా కనపడదు ఏమిటి విపరీతం అని అడిగాడు కౌశికుడు ధర్మవ్యాధుడు ఇలా అంటున్నాడు ఆర్యా ఇది మా కులధర్మం తాత ముత్తాతల నాటి నుండి మాకు ఈ వృత్తి వస్తోంది స్వధర్మాన్ని ఆచరించడం తప్పు కాదు ఎవరి వృత్తిని వారు అవలంబించడమే సృష్టి రహస్యం ఇందులో విపరీతం ఏమీ లేదు అదీగాక నా స్వవిషయం కొంత మీకు నివేదించాలి నేను సత్యాన్ని సేవిస్తాను ధర్మాన్ని ఆరాధిస్తాను ఎవరినీ తూలనాడను అందరితోనూ స్నేహంచేస్తాను మంచిగా నడుచుకుంటాను మాంసం కోసం నేను ఏ జంతువునూ చంపను ఇతరులు చంపిన జంతువులనే కొని వాటి మాంసం అమ్ముకుంటాను ఉన్నదాంట్లో కొంత దానం చేస్తూ ఉంటాను పాపపు పనులు ఎప్పుడూ చేయను దేవతలను అతిథులను పూజిస్తాను అన్నింటినీ మించి ముసలివారైన నా తల్లిదండ్రులకు మనసారా సేవ చేస్తూ ఉంటాను కులధర్మాన్ని పాటించడం ధర్మమని విడవడం అధర్మమని నా తాత్పర్యం అని విన్నవించగా దానికి కౌశికుడు కులధర్మం కులధర్మం అంటావు మీ రాజ్యంలో అందరూ దానిని ఆచరిస్తున్నారా అని అన్నాడు అందుకు ధర్మవ్యాధుడు ఆహా సంశయం లేదు ఈ మిథిలా రాజ్యంలో అందరూ తమ తమ ధర్మాలను శ్రద్ధగా పాటిస్తారు అదంతా మా జనక మహారాజు గారి చలవ ఆయన ధర్మప్రభు అని చెప్పాడు అప్పుడు కౌశికుడు మరి ఎవరైనా సరే జంతువులను చంపడం హింస కాదా అని ప్రశ్నించాడు ధర్మవ్యాధుడు ఇది చాలా కఠినమైన ప్రశ్న సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడం సాధ్యం కాదు అయినా చేతనేంతవరకు ప్రయత్నిస్తాను అహింసా పరమో ధర్మః ప్రాణులను బాధింపకుండుట ఉత్తమ ధర్మం అన్నది అనాదిగా వస్తున్న ప్రవచనం కాని తీరు వేరుగా ఉంది సృష్టిలో పెద్ద జీవాలు కోట్ల కొలది ఉన్నాయి ఏదో విధంగా జీవహింస నిత్యము జరుగుతూనే ఉంది వ్యవసాయదారులకు జీవహింస తమ కృషిలో ఒక అంతర్భాగం కూరగాయలు ఆకు అలమలు తినేవారుకూడా జీవులను హింసిస్తున్నట్లే అవి జీవాలేగదా రాజులు యుద్ధాలు చేసి వేలకొలది జీవులను చంపుతారు పాములను తేళ్లను ఎవరూ ప్రక్కలో పడుకోబెట్టుకోరు పులుని సింహాన్ని ఎవరూ పెంచరు ఇక జలచరాల సంగతి చెప్పనే అక్కర్లేదు పెద్ద జంతువు చిన్న జంతువును మింగేస్తుంది సృష్టిలో ఒక జీవి మరో జీవికి సహజంగా ఆహారం కావడం మహా విచిత్రం ఇంతెందుకు లేచినది మొదలు పడుకునే వరకు ప్రతిరోజూ మానవుడు తెలియకుండానే ఎన్నో జీవులను చంపుతూ ఉంటాడు మహామహులైన యోగులు కూడా నడక ఆహారం నిద్ర మొదలైన పనులు చేస్తున్నప్పుడు జీవహింస నుండి తప్పించుకోలేరు యజ్ఞయాగాదులలో పశుహింస ఉంది అయినా అది దోషం కాదని పెద్దలు చెబుతారు క్రూర జంతువులను అటువంటి మనుష్యులను సమయం వచ్చినప్పుడు చంపక తప్పదని శాస్త్రాలు సమర్థిస్తాయి కాగా ఏది హింస ఏది కాదు అనే విషయంలో ఎవరికి వారు నిర్ణయం తీసుకోలేరు తీసుకోకూడదు ధర్మమార్గం చాలా కష్టమైంది వేదాలు శాస్త్రాలు ఆ మార్గాన్ని క్షుణ్ణంగా చూపుతాయి వాటిని అనుసరించాలి శిష్టాచారం అన్న పద్ధతి ఒకటి ఉంది అదికూడా ధర్మసూక్ష్మాలను చూపుతుంది వేదశాస్త్రాలు తెలియకపోయినా వారు పయనించే మార్గంలో పయనించడం మంచిది నేను కులధర్మం అని చెప్పినది కూడా శిష్టాచారమే అనిపించుకుంటుంది అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుని ఎటువంటివారు శిష్ఠులు అని శిష్ఠుల స్వభావాన్ని గురించి అడిగారు ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు వేదశాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు అవి చెప్పిన ధర్మాలను శ్రద్ధగా ఆచరించేవాళ్లు శిష్ఠులు కోపం అహంకారం అసహనం అపకారం మొదలైన చెడుగుణాలను పూర్తిగా విడిచినవారు శిష్ఠులు ధర్మం దయా సత్యం శాంతం సహనం పరోపకారం మొదలైన మంచి గుణాలకు నిలయమైన వాళ్లు శిష్ఠులు అన్ని జీవులయందు సమభావం కలవారే సమాజం యొక్క హితాన్ని ఎల్లప్పుడూ కోరేవాళ్లు చేసేవాళ్లు శిష్ఠులు తమ శీలంతో నడవడితో చాలామందిని ఆకర్షించి మంచి మార్గం చూపించగలవారు శిష్ఠులు వారు ఆచరించే కర్మలు ధర్మాలున్ను శిష్టాచారం అవుతుంది కొన్ని సందర్భాల్లో అదే ప్రమాణంగా ఎంచబడుతుంది దానికి వేరే మూలం అంటూ ఉండనక్కర్లేదు అందువలనే ధర్మసంశయం కలిగినప్పుడు మహాజనో ఏన గతహ స పంధాహ మహాపురుషులు త్రొక్కిన త్రోవయే మంచి త్రోవ అని పండితులు అంటారు వేదాధ్యయనం దేవపూజ తపస్సు దానం సత్యవ్రతం అన్నీ ఈ ఐదున్ను అతి ముఖ్యమైన శిష్టాచారాలు ఇంకా కుదించి చెప్పాలంటే కలలో కూడా ఇతరులకు ద్రోహం తలపెట్టకుండా ఉండటం శక్తిని అనుసరించి దానం చేయటం సత్యాన్ని పలకటం ఈ మూడున్నో శిష్టాచారం యొక్క జీవనాడులు ఈ మాటలు కౌశికుడు మెచ్చుకుని సభాషుధర్మవ్యాధ నీ నామధేయం సార్థకం నీ ధర్మజ్ఞానానికి జోహారులు అన్నాడు ధర్మవ్యాధుడు విప్రవరా నాదేముంది ఇదంతా మీ వంటి పెద్దల సేవాఫలం అన్నాడు తరువాత కౌశికుడిలా అడిగాడు ఈ ప్రపంచం చూస్తూ ఉంటే పరమ ఆశ్చర్యం కలుగుతుంది జనన మరణాలు సుఖదుఖాలు తారతమ్యాలు వీటి పరమార్థం ఏందంట అంతట ధర్మవ్యాధుడు ఇది చాలా జటిలమైన విషయమే ఎందరో మహానుభావులు నేటివరకు తపస్సు చేసి తర్కించి సృష్టి రహస్యాన్ని ఎన్నో విధాలా వివరించారు అన్ని విధాల సారం సత్యం ఒకటే అనుకోండి దాని స్వరూపం ఇలా ఉంటుంది చైతన్యమే బ్రహ్మ అన్నిటికీ మూలకారణం అదే సత్యం ఆనందం అని దాన్ని అంటారు దాని విలాసమే ఈ సృష్టి జీవుడు బ్రహ్మ యొక్క అంశమే అనాది అయిన కర్మవశాన సంసారంలో చిక్కుకుంటాడు పాపకర్మల వలన నీచ జన్మలను పుణ్యకర్మల వలన ఉత్తమ జన్మలను పొందుతూ ఉంటాడు చేసిన కర్మ జీడిమచ్చలాగా జీవుని అంటిపెట్టుకుని ఉంటుంది కర్మయే జీవులలోని తారతమ్యాలు మొదలైన దానికి కారణం జీవుడు శాశ్వతుడు అతనికి నాశనం లేదు శరీరాలు మారుతూ ఉంటాయి ఇంద్రియాలు మనస్సున్ను మిక్కిలి బలమైనవి వాటిని పూర్తిగా జయించి తన స్వరూపాన్ని తాను గుర్తించినప్పుడు జీవుని కర్మబంధం నశిస్తుంది తరువాత మరలా ఉండదు దీనినే మోక్షం అంటారు తన్ను తాను తెలుసుకోవటమే బ్రహ్మవిద్య కొన్ని జన్మల సుకృతం వల్ల తప్ప ఇది సులభంగా అబ్బదు అని చెప్పాడు దానికి కౌశికుడు బ్రహ్మానంద కలిగించావు వ్యాధ అమృతాన్ని ఆరగింపజేశావు కృతజ్ఞుడను ధర్మాన్ని ధర్మరహస్యాలను బ్రహ్మవిద్యను ఇంత సరళంగా చెప్పే సామర్థ్యం నీకు తప్ప ఇంకెవరికీ ఉండదు నీవు సాక్షాత్తూ మహర్షి వేసుమా అని పొగడగా అప్పుడు ధర్మవ్యాధుడు అంతగా పొగడకండి స్వామి నాకు రుచించవు అని పలికి కౌశికునికి ధర్మతత్వాన్ని వివరించడానికి తన వెంట తీసుకువెళ్ళాడు ధర్మవ్యాధుడు నాకు బాగా తెలిసింది నీను నిత్యమూ ఆచరించేది ఒకే ఒక ధర్మం మహాశయా దాన్ని చేస్తాను దయచేయండి అని కౌశికుని తీసుకుని మేడపై ఒక గదిలోకి వెళ్ళాడు అక్కడ అతనిని మీద కూర్చోబెట్టాడు ఆ గది ఎంతో ముచ్చటగా ఉంది ఒక ప్రక్క పూజామందిరం గోడలనిండా దేవతల చిత్రపటాలు అగరధూపాలు గుమ్మని గిరికీలు కొడుతూ ఉన్నాయి పూలమాలలు ఉయ్యాలలు ఊగుతున్నాయి వేరొక వంక శుభ్రమైన మడిబట్టలు వ్రేలాడుతున్నాయి ఒకచోట పూజకు సిద్ధంగా ఉన్న రంగురంగుల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి పవిత్రము గంభీరము అయిన వాతావరణం అక్కడ తాండవిస్తోంది ఒక గోడను ఆనుకొని రెండు భద్రాసనాలు వాటిపై ఉన్న ముసలి దంపతులు వారు అరముగ్గిన పళ్ళు దివ్యతేజస్సుతో కళకలలాడుతున్నారు తెల్లటి బట్టలు ధరించి ఉన్నారు అరుంధతి వశిష్ఠుల్లాగా మెరిసిపోతున్నారు వారే ధర్మవ్యాధుని తల్లిదండ్రులు అతడు వెళ్లగానే వినయంతో శిరస్సు వంచి తల్లిదండ్రులకు చేసి కౌశికుని పరిచయం కలిగించాడు ఆ వృద్ధదంపతులు నమస్కారం మునివరా నేడు సుధినం మీ రాక వల్ల మా గృహం పవిత్రమైంది ఈ కుర్రవాడు మా సుపుత్రుడు మమ్మల్ని ఎంతో అనురాగంతోనూ శ్రద్ధతోనూ పోషిస్తున్నాడు ఆనాటి పరశురాముని మాకు గుర్తుకు తెస్తున్నాడు అదే మాకు పదివేలు ఇతడిని ఆశీర్వదించండి అన్నారు కౌశికుడు ఇతనిని పుత్రునిగా పొందిన మీరు అదృష్టవంతులు ధన్యులు ఇతడు లోకానికే ఆదర్శప్రాయుడు దేవతలే ఇతనికి ఆశీపరంపరలను కురిపిస్తారు అని అన్నాడు ధర్మవ్యాధుడు బ్రాహ్మణోత్తమా వీరు నా తల్లిదండ్రులు వీరే నాకు సకల దేవతలు సకల మహర్షులు సకల తీర్థాలూ వీరే నికల దేవాలయాలు వీరే త్రికరణ శుద్ధిగా మనసు మాట చేత ప్రతినిత్యం వీరిని సేవించడమే పరమధర్మమని తపస్సని నేను భావిస్తున్నాను ఉదయం మొదలు రాత్రి వరకు వీరి అవసరాలు సమకూర్చడమే నా విధి పాదాలకు మృక్కుతాను స్నానం చేయిస్తాను బట్టలు కడతాను పళ్ళూ పాలు ఆరగింపచేస్తాను పడుకోబెడతాను పాటలు పాడుతాను కథలు చెబుతాను ఉల్లాసం కలిగిస్తాను వీరు ఏది కోరితే అది వెంటనే చేస్తాను నా సర్వస్వం తల్లిదండ్రులే నా భార్య పిల్లలు సేవకులు అందరూ వీరి సేవలో పాలుపంచుకుంటారు వీరి ఆనందమే మా ఆనందం వీరి దుఃఖమే మా దుఃఖం మంత్రం నియమం నిష్ఠానీతి అన్నీ మాకు వీరే అని చెప్పగా కౌశికుడు మాతాపితుల సేవ అంతా గొప్పదన్నమాట అని అనుకున్నాడు సందేహంలేదు మహాశయ పితృభక్తిని మించిన ధర్మమే లేదు మాతృదేవోభవా పితృదేవోభవా అని వేదాలు ఘోషిస్తున్నాయి తల్లికి అగ్రతాంబూలం కొడుకు పుట్టాలని ఆమె తపిస్తుంది స్నానం ధ్యానం వ్రతం ఉపవాసం ఉప్పిడి అన్నింటినీ ఆచరిస్తుంది వేయి వేయిదేవుళ్లకు మొక్కుంటుంది నవమాసాలు మోసి కంటుంది మురిసిపోతుంది పుత్రుని యోగక్షేమానికి ధారపోస్తుంది ఇక తండ్రి సంరక్షిస్తూ చదువు సంధ్యలు చెప్పించి సంస్కారం కలిగిస్తాడు నలుగురులో ఒక వ్యక్తిగా తయారుచేస్తాడు తల్లిదండ్రులిద్దరూ కుమారుడు గొప్పవాడు కావాలని కోరుకుంటారు శతవిధాలా ప్రయత్నిస్తారు కొడుకు అభ్యుదయం చూసి పొంగిపోతారు అతడు పాడైతే కృంగిపోతారు తల్లిదండ్రుల రుణం ఎవరు తీర్చగలరు అని పితృభక్తి గురించి వివరించాడు ధర్మవ్యాధుడు కౌశికుడు వ్యాధ నాకు కనువిప్పు కలిగించావు నా మూర్ఖత్వాన్ని పఠాపంచులు చేశావు పితృభక్తిని గురించి ఇంతగా నేను ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు ధర్మవ్యాధుడు అంటున్నాడు పండితవర్య క్షమించండి నేను అల్పజ్ఞుడను నాకు తెలిసింది చెప్పగలిగాను ఇంకో విషయం తల్లి తండ్రి అగ్ని పరమాత్మ చదువు చెప్పిన గురువు ఈ ఐదుగురు మానవునికి గురువులని అందరిలోనూ తల్లిదండ్రులు మిన్నా అని ధర్మవిధులు చెప్తారు అదే ధర్మరహస్యం అదే నాకు బాగా తెలిసింది పితృసేవ వలనే అనాయాసంగా నాకు సిద్ధులన్నీ సిద్ధించాయి ప్రత్యక్షం పరోక్షం అంతా నా కళ్లకు కనపడుతుంది మీ విషయం మిమ్ము పంపిన పతివ్రత విషయం ఒకటేమిటి జరిగింది జరగబోయేది అంతా పతిభక్తి వలన ఆ పతివ్రతకు శక్తులు లభిస్తే పితృభక్తి వల్ల అంతకు మించిన శక్తులు నాకు లభించాయి అదే నాకు మహాప్రసాదం మీకు సంబంధించిన రహస్యం ఒకటి చెప్పమంటారా అని ధర్మవ్యాధుడు చిరునవ్వుతో అడుగగా కౌశికుడు ఆశ్రయంతో అంతా నీకు తెలిసినప్పుడు వద్దంటే లాభం వింటే తప్పుదిద్దుకోవటానికైనా పనికి వస్తుంది అన్నాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఈ విధంగా చెప్పసాగాడు మీరు వేదశాస్త్రాలు చదువుకున్నారు తపస్సూ చేశారు ధర్మాలు మీకూ తెలుసు అయినా ఆచరణలో శ్రద్ధ తక్కువ ముఖ్యంగా మీరొక పొరపాటు చేశారు తల్లిదండ్రులను మీరు గౌరవించలేదు వారిని సేవించలేదు మీ తల్లిదండ్రులు గుడ్డివారు అమాయకులు ముసలివారు వారు హెచ్చరిస్తున్నా వినకుండా వేదాభ్యాసం కోసం ఇల్లు విడిచివచ్చారు అదే మీరు చేసిన పొరపాటు అది ధర్మం కాదు దయచేసి మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి పితురులను మనసారా సేవించండి మీకు సకల శ్రేయస్సులు సిద్ధిస్తాయి పాండిత్యం గొప్పది కావచ్చు కాని అంతకన్నా గొప్పది పితృసేవ దానిని మించిన ధర్మమే లేదని మనవి చేశాను కదా ఆ మాటలను విన్న కౌశికుడు ధర్మనిధి మీ పెద్దలకు చేయెత్తి నమస్కరిస్తున్నాను నీ వంటి ధర్మాచార్యులు దొరకటం కష్టం కొన్ని వేల మందిలో నీ వంటివాడు ఒకడే ఉంటాడు నాకు మంచి ఉపదేశం చేశావు నా అహంకారం తుడిచిపెట్టుకుపోయింది చక్కని జ్ఞానం కలిగింది ఇంతవరకు స్త్రీలను తక్కువగా భావించేవాణ్ణి నిన్న పతివ్రత ధర్మమా అంటూ స్త్రీజాతిపై గౌరవం పెరిగింది జాతిని బట్టి శూద్రులను హీనంగా చూసేవాడని నేడు నీ అనురాగం వల్ల జాతి ప్రధానం కాదని గుణమే ప్రధానమని వెలడి అయింది గుణాహా పూజాస్థానం గుణిషు నచలింగం నచ వయహ గుణములే పూజింపదగినవి జాతి వయస్సు భేదము మొదలైన వాటిని పాటించనక్కర్లేదు అని పెద్దలు ఊరికే అనలేదు వెంటనే వెళ్ళి నా తల్లిదండ్రుల సేవ చేసి తరిస్తాను అని తన అజ్ఞానానికి పశ్చాత్తాపడ్డాడు మహానుభావా నేను నిమిత్తమాతుడను నా ఉపదేశమనగా ఏపాటిది ఇదంతా మీ వంటి బ్రాహ్మణోత్తముల అనుగ్రహమే అని అన్నాడు ధర్మవ్యాధుడు వెంటనే కౌశికుడు చాలు చాలు బ్రాహ్మణుడని పదిసార్లు అనిపించుకోవడానికి సిగ్గుగా ఉంది ఏం బ్రాహ్మణ్యం నిజం చెప్పాలంటే ధర్మనిరతుడు గుణవంతుడు శీలవంతురు అయినవాడే బ్రాహ్మణుడు జన్మను బట్టి శూద్రుడైనా వాడు బ్రాహ్మణోత్తముడే అలా కాని వాడు జాతిని బట్టి బ్రాహ్మణుడైనా అతడు శూద్రుడే గుణకర్మలు మాత్రమే జాతికి గీటురాళ్ళు కేవలం జన్మకాదు ఈ రహస్యం ఇప్పుడే బాగా తెలిసింది ఈనాటి నుండి ఈ సిద్ధాంతాన్ని పట్టుకుని నేను ప్రచారం చేస్తాను ఆచరణలో పెడతాను అన్నాడు ధన్యుడను స్వామి అన్నాడు ధర్మవ్యాధుడు అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధ చివరిగా ఒక మాట అడుగుతాను కుతూహలం ఎక్కువగా ఉంది నీకు అన్నీ తెలుసుగదా నీ పూర్వజన్మ సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు ఈ జన్మలో ఇలా ఎందుకు ఉండవలసి వచ్చింది అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు బదులుగా ధర్మవ్యాధుడు విప్రవరా వినండి పూర్వజన్మలో నేను బ్రాహ్మణుడనే పండితుడనే నాకు ఒక రాజుతో స్నేహం గాఢంగా పెరిగింది అతని నుండి శస్త్రవిద్య నేర్చుకున్నాను ఒకనాడు అతడు నేను అడవికి వెళ్లాం అతడు వేటసాగించాడు చాంచల్యం వల్ల కూడా ఒక బాణం వదిలాను అది వెళ్ళి ఒక మునికి గుచ్చుకుంది తెరిసి చేసింది కాదు ఆ అపరాధం ఆ ముని శూద్రజన్మ ఎత్తమని శపించాడు నేను పడి బ్రతిమాలాను అతడు దయతలచి ఒకసారి శూద్రజన్మ తప్పదని అయితే అప్పుడు కూడా ధర్మాత్ముడుపై ఉంటావని పితృభక్తి యొక్క మహిమ వలన మరలా జన్మ వస్తుందని శాపాంతాన్ని సూచించాడు ఇది నా విషయం అన్నాడు కౌశికుడు ధర్మాత్మ వ్యాధ చాలా ఆనందం కలిగింది ఇక నేను వెళ్ళివస్తాను నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది అన్నాడు ధర్మవ్యాధుడన్నాడు సెలవు స్వామి మరి ఉంటాను ధర్మో రక్షితి రక్షితః ధర్మాన్ని కాపాడినవారిని అది తప్పక కాపాడుతుంది కౌశికుడు తన ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల సేవలో మునిగిపోయాడు ధర్మవ్యాధుడు తన ధర్మాన్ని మరువలేదు అతని కీర్తి ఆచంద్రార్కంగా నిలబడింది ఓం నమో భగవతే రామకృష్ణాయ